ఒక మనిషి తమకంటే స్నేహితులలో ఉన్నటువంటి చిన్నవారు కానీ తమ తోటివారు కానీ తమ చేస్తున్నటువంటి ప్రయాణాలలో ప్రయత్నాలలో కొన్ని అనుకోని సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు అవహేళనగా చేసేవాళ్ళు ఎగతాళిగా చూసేవారు చూటిపోటు మాట్లాడేటువంటి మాటల వలన కొన్ని ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా మనిషికి ఆ కార్యక్రమం మీద అనేది ఆసక్తి అనేది పోయి ఆ కార్యక్రమం చేయాలా వద్దనేది కూడా దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా తొలగిపోయి చేయాలనుకున్న కార్యక్రమం కూడా చేయకోకుండా ఆ యొక్క ప్రభావాల వల్ల వాళ్ళ మనసు దెబ్బతినేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి జరుగుతాయి. అలాగే ఎవరైతే తమకు సంబంధించినటువంటి వారు తమ ఏళన చేస్తూ కొన్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ నలుగురిలో కూడా తమ యొక్క కృషిని పట్టుదలని ముందుకు పోతున్నా కూడా అది పోలేక ఇబ్బందులు పడుతూ ఆర్థిక పరమైనటువంటి సమస్యల మధ్య కొన్ని కుటుంబంలో వచ్చిన అగాధాలు అంటే భార్య పిల్లల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య ఇటువంటి కుటుంబంలో బయటకు చెప్పుకోలేని కొన్ని పర్సనల్ సమస్యలు కూడా తమకు సంబంధించినటువంటి అయిన వాళ్ళలో తెలుసుకొని అలానే వారి యొక్క స్థితిగతులు కూడా మారాయని నవ్వుకునేటటువంటి ప్రభావాలు కూడా కొంతమంది రాసులు కలిగినటువంటి వారికి వారి యొక్క జాతక ప్రభావంలో వాళ్ళ కాలం కర్మం కలిసి రానప్పుడు వారి యొక్క జాతక విధానంలో గ్రహస్థితి యొక్క ప్రభావం స్థితిగతులు రాశి యొక్క శక్తి ప్రభావం సన్నగిలినప్పుడు ఒక్కొక్క మనిషి నిర్ణయాల్లో దరిద్రం వెంటాడుతూ వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవటం చేద్దామని మనసు ఉండి చేయదగినటువంటి ఆలోచన ఉండి దాన్ని ఏ విధంగా అమలుపరచాలన్నటువంటి తెలివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలుపరిచే స్థితిలోనూ ఏదో ఒక టెన్షన్స్లోనూ సరైనటువంటి దారిలో పోక కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా కొందరికి జరుగుతూ ఉంటాయి. అలాగే అనుకోని అనారోగ్యం వలన కానీ కాస్త దరిద్రమైనటువంటి జీవనంలో అదేవిధంగా కాస్త ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో గతంలో బాధపడి 10 మంది మధ్యన కూడా వీడి యొక్క జీవన విధానంలో ఎందుకు కొరగానే భవిష్యత్తు ఎటువంటి పరిస్థితుల్లో వీడికి ఏ సహాయం చేసినా కూడా ఉపయోగం లేదు అని మనం నమ్మలేనటువంటి పొజిషన్లో ఉండి ఒక మనిషి నమ్మలేనటువంటి పొజిషన్లో దిగజారడానికి కారణం కేవలం అనేది వారు చేసేటటువంటి సక్రమైనటువంటి పనిని కార్యక్రమాన్ని సరిగ్గా చేయలేకపోవటం కొన్ని గ్రహస్థితి ప్రభావాలు సరిగా లేకపోవటం వారికి యొక్క కాలం అనేది ఎదురుగా పోరాడటం వలన మనిషి అనేటువంటి ఎంత కష్టించినా కూడా సరైనటువంటి ప్రభావాలు జరగకపోవటం చూస్తూ ఉంటాము. అటువంటి వారిలో ఒకరి చేత నవ్వించబడినటువంటి వారున్నా నవ్వులు పాలైనటువంటి వారున్నా ఒకరి ద్వారాగా ఇబ్బందులు పడి మనం ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అటువంటి కొంతమంది వాళ్ళలో నేను చెప్పే ఈ 6 రాసులు కలిగినటువంటి వారికి మాత్రం ఈ రానున్నటువంటి ఈ 2021 సంవత్సర కాలంలో మధ్యంతరం నుంచి చివరి 6 నెలల కాలం వరకు మాత్రం నేను చెప్పే ఈ 6 రాసులు కలిగిన వారికి మాత్రం చాలా గణనీయమైనటువంటి ప్రభావం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6 రాసులు కలిగినటువంటి వారిలో మేషరాశి కలిగినటువంటి వారు, కుంభరాశి కలిగినటువంటి వారు, వృశ్చిక రాశి కలిగినటువంటి వారు, మకర రాశి కలిగినటువంటి వారు, మిథున రాశి కలిగినటువంటి వారు, ఈ తులారాశి కలిగినటువంటి వారు, ఈ రాశులు కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఈ చివరి 6 మాసాల కాలం నుంచి వీరు ఏదైతే ఒకరి చేత హేళన చేయబడ్డారో వాళ్ళకి మళ్ళా ధీటుగా సమాధానం చెప్పేటటువంటి స్థితి ప్రభావంగా ఒకరు వీరిని నమ్మి అరువు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి నుంచి కూడా తిరిగి మరలా వారంతా వారే తమ కాలాకడకు వచ్చినటువంటి విధంగా వీరి యొక్క జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగినటువంటి సంకల్పం ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి, చేయదగిన పరిస్థితుల నుంచి, చేయాల్సిన కార్యక్రమాల నుంచి, రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి ఎదగటానికి ఈ సమయకాలం వీరికి సరైనటువంటి సమయ సూచన. ఒక ఆపదలో ఉన్నప్పుడు ఒక మనిషి ఎలాగైతే సహాయం చేసి ఆ ఆపద నుంచి బయటపడేస్తారో అలాగే ఈ 6 మాసాల కాలంలో ఈ రాశి యొక్క అనుగ్రహం, వీరి యొక్క జాతకం యొక్క విశ్లేషణ ప్రభావం, ఈ రాశులు కలిగిన వారికి ఈ సమయకాలం వీరికి సక్రమంగా వర్తిస్తుంది కాబట్టి ఈ సమయాలలో చేయదగిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, ముందుకు వెళ్లాల్సినటువంటి స్థితిగతులన్నింటినీ కూడా అమలుపరుచుకొని వెళ్ళటం వలన తప్పకుండా వారి యొక్క స్థితిని ఒక మంచి స్టేజ్కి, ఒక మంచి స్టేటస్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు జరుగుతాయి. అదేవిధంగా ఏదైతే ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటారో దాన్ని వారు చేయగలిగినటువంటి కార్యక్రమం తగిన కష్టం కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో వారికి కాస్త చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముందస్తులో కొంతమేర మేలు జరిగినప్పటికీ దాన్ని మరలా నిర్లక్ష్యం చేయటం, చెడు వ్యసనాలకు వెళ్ళటం, ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన నిర్లక్ష్యం చేయటం వలన కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటటువంటి మార్గం కూడా జరుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో 360 రోజులు మంచిగా ఉండదు. అలాగనే ఈ మంచిగా లేనప్పుడు సమయంలో నుంచి ఒక మంచి సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని
తమ కష్టం ఏ కార్యక్రమ ప్రభావం ఏదైతే వాళ్ళ సమస్యలు పడుతున్నారో దాన్ని కష్టించి ముందుకెళ్తే తప్పకుండా ఫలితం అనేది వారు సిద్ధిస్తుంది. అలాగే ఈ రాశులు కలిగినటువంటి వారిలో కుటుంబస్తులలో కానీ బంధుమిత్రులలో కానీ వారి యొక్క చేస్తున్న ప్రతి విషయంలో కొంతమేర గతంలో కొన్ని పనుల విషయంలో అంటే దైవం నుంచి వచ్చేవి కాల ప్రభావం నుంచి వచ్చేవి కాకుండా ఈ సమయకాలంలో కూడా కాస్త నమ్మిన వారి నుంచి నరుల నుంచి కొన్ని అనుకోని సమస్యలు ఇబ్బందులు స్త్రీకి సంబంధించినవి ప్రేమకు సంబంధించినవి కొన్ని విపత్తులు కూడా ఎక్కువగా ఎదురయ్యేటటువంటి మార్గాలు నమ్మిన వారి నుంచి కూడా నష్టం కలిగే మార్గాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మీ యొక్క జీవిత విధానాల్లో మీ జాతక ప్రకారం వరకు మీరు చేసే కార్యక్రమాలు ఏదైనా సందేహాలు సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీరు సంప్రదించి మీ సమస్యలను కూడా పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. సర్వే జన సుఖ్న భవన్.